తాగినవాడు దున్నపోతే పుట్టునన్నాడు గిరీష్. కానీ మందు తాగినవాడు కూడా ఇప్పుడు అలాగే ఏదో ఒకటే పుడతారంటున్నారు ఆధునిక గిరీషములు. మద్యం లేనిది సమాజమే లేదు. లాక్డౌన్ వేళ ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. ఇప్పుడు సడలింపుల తర్వాత అందరూ తలా ఒక పెగ్గు వేసుకుంటూ హాయిగా పడుకుంటున్నారు. అలాంటి మందు బాబులపై సరికొత్త పిడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు మద్యం అమ్మవద్దని తాజాగా తెలంగాణ ఎక్సైజ్ విభాగం హైదరాబాద్ పరిధిలోని అన్ని వైన్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులకు వచ్చే కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా జ్వరం ఉందో లేదో మొదట పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటేనే వారిని మద్యం కొనడానికి కౌంటర్ వద్దకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఇక కరోనా వైరస్ హైదరాబాద్ లో పెరుగుతున్న దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయడంతో పాటు నో మాస్క్ నో లిక్కర్ అనే బోర్డులను ప్రదర్శించాలని దుకాణ యజమానులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సూచించింది. ఖచ్చితంగా ప్రతి వైన్ షాప్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఉంచుకోవాలని ఆదేశించింది. అయితే జ్వరంతో ఉన్న వారికి మద్యం అమ్మడం అనే నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన వృధా అంటున్నారు. ఎవరైతే జ్వరంతో ఉంటారో వారి సన్నిహితులు స్నేహితుల ద్వారా మద్యం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరంతో ఉన్నవారు మద్యం షాపుకు వచ్చి మరీ కొనాల్సిన అవసరం ఉండదు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.